మా శబరి యాత్రలో ఇది డే 6. మేము ధర్మపురి దగ్గర హైవే మీద ఆగినాము, అంటే లోపలికి వెళ్ళలేదు, ధర్మపురి లోపలికి వెళ్ళలేదు, ధర్మపురి హైవేలో ఆగినాము. మరి లాడ్జ్ కొత్తగా ఉంది, బాగుంది. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద లాడ్జ్? ఆదిత్య ఇన్. ఇనాగ్రేషన్ కబ్బు హోటల్ 20 డేస్. ఓకే, కొత్తది, బాగా ఉంది. ఆదిత్య ఇన్ రండి. ధర్మపురి హైవే పైన ఉంది, బాగుంది, నీట్గా మెయింటెనెన్స్. ప్రైస్ కూడా మనకు కొద్దిగా తక్కువనే ఉంది. మరి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే, హైవే మీద బెంగళూరు వెళ్ళే వాళ్ళు ఉంటే, బెంగళూరు కానీ ఇంకా కింది వరకు NH 44 మీదుగా ప్రయాణం చేసే వాళ్ళు ఉంటే, ఒకవేళ మీరు రాత్రిపూట ఆగాలనుకుంటే ధర్మపురి హైవే మీద మనకు బెంగళూరు నుంచి వస్తుంటే లెఫ్ట్ సైడ్ అవుతుంది, అదేవిధంగా మనము హైదరాబాద్ నుంచి వస్తుంటే రైట్ సైడ్ అవుతుంది. బాగుంది, అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి, మంచిగా రెస్పాన్స్ కూడా బాగుంది. అదేవిధంగా 110. మరి ఇది మా డే 6లో భాగంగా ప్యాకింగ్ అయిపోయిందా? నా ఎప్పుడో రెడీ అయినాం మేము. ఇవి రూమ్స్, కొన్ని సైడ్ సైడ్ సూట్ రూమ్ చూడవచ్చు మీరు. ఇది బిగ్ రూమ్. ప్రైస్ ఎంత దీన్ని? ప్రైస్ హౌ మచ్? 2000. చూడండి, 2000లో మంచి రూమ్ మనకు అవైలబుల్ ఉంది. మళ్ళీ బాల్కనీ కూడా ఉంది, మంచి బాల్కనీ, పీస్ఫుల్ వెదర్. ఇదంతా హైవే మీకు కనబడుతుంది కదా, అక్కడ NH 44. అది ప్యాకింగ్ అవుతుంది మా ఆవిడ. చూడవచ్చు మీరు ఈ రూమ్ కూడా, ఆదిత్య ఇన్ ధర్మపురి. ధర్మపురి టు నెక్స్ట్ కృష్ణగిరి. కృష్ణగిరి హౌ మెనీ కిలోమీటర్స్ ఫ్రమ్ హియర్? 45 కిలోమీటర్స్. కృష్ణగిరి 45 కిలోమీటర్స్. నెక్స్ట్ హోసూర్. 100. కృష్ణగిరి టు హోసూర్ 100. ధర్మపురి టు హోసూర్ నెక్స్ట్, అంటే కృష్ణగిరి తర్వాత ధర్మపూర్, ధర్మపూర్ తర్వాత బెంగళూరు. బెంగళూరు. మరి నా ప్రయాణంలో ఛానల్ సబ్స్క్రైబ్ ఇట్. సబ్స్క్రైబ్ మీన్స్ యూట్యూబ్ మే జానా, సబ్స్క్రైబ్ కర్నా ఛానల్ కు. నా ప్రయాణంలో ఉంగ జర్నీ మీన్స్ తెలుగు ఇన్ తమిళ్, ఉంగ జర్నీ తెలుగు మే నా ప్రయాణంలో. సబ్స్క్రైబ్ కరో ఆర్ సబ్కో షేర్ కరో. మరి మేము ఇక్కడ నుండి బయలుదేరబోతున్నాము. మొన్న శబరిమలలో అయ్యప్ప స్వామి దర్శనం చేసుకున్నాక పంబ నుండి కుమిలి వరకు దాదాపుగా 115 కిలోమీటర్లు ప్రయాణించామనుకుంటా. నిన్ననేమో కుమిలి నుండి బయలుదేరి ఇప్పుడు ధర్మపురి నుంచి బయలుదేరాం కదా, ధర్మపురి వరకు అంటే దాదాపుగా 373 కిలోమీటర్లు ప్రయాణించాము. చూడాలి మరి ఈరోజు మా డే 6 ప్రారంభమైంది. మరి బెంగళూరు మీదుగా ప్రయాణించి వీలైతే అనంతపురంలోని లేపాక్షి ఆలయాన్ని దర్శించుకొని ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం. చూద్దాం మరి. చూడండి, ఇక్కడ శరవణ భవన్లో ఆగినాం మేము. HSB స్పెషల్ అంట, ఏదో HSB స్పెషల్ దోశ అంట. తింటున్నాం మరి, చూడాలి ఎట్లుంటుందో. బండార్పల్లి హై కృష్ణగిరి పీచే, అంటే మేము కృష్ణగిరి దాటి బండార్పల్లి దగ్గర శరవణ భవన్లో బ్రేక్ఫాస్ట్ కోసం ఆగినాం. ఇప్పుడు బెంగళూరు వచ్చేసి ఇంకా ఒక 20 కిలోమీటర్లు ఉంటుంది అంటున్నాను. 90 కిలోమీటర్లు ఉందంట. టేస్ట్ అయితే బాగానే ఉంది, కానీ ఆయిల్ ఎక్కువ ఉంది. టేస్ట్ బాగుంది, స్పెషల్ అంటే ఇక్కడ. ప్రస్తుతం మేము బెంగళూరు సిటీలో ఉన్నాం. చూడవచ్చు మెట్రో పిల్లర్స్, అదేవిధంగా ఫ్లైఓవర్స్ కనబడుతున్నాయి కదా, ఇవన్నీ బెంగళూరు సిటీకి సంబంధించినవే. ఆడు బండి మీద టైం పాస్ చేసుకున్నాడు. గుడి ఆగిండు బొమ్మనహల్లిలో ఉన్నాం. బొమ్మనహల్లి మారథల్లి దగ్గర ఉన్నాము. బెర్లిన్ స్ట్రీట్ అంట, లెఫ్ట్కి వెళ్తే బెర్లిన్ స్ట్రీట్. మరి ఫుల్ ట్రాఫిక్ ఉంది ఇక్కడ. ఇక్కడ బెర్లిన్ స్ట్రీట్ లెఫ్ట్ సైడ్ వెళ్తే, ఇక్కడ నుంచి
వచ్చేసి 575 km చూపిస్తుంది హైదరాబాద్ చూపిస్తుంది అన్నట్టు. అంటే మామూలు అంటే మనం ఒక 100 తక్కువనే వేసుకోవాలి. 10 hours 19 minutes హైదరాబాద్ అంటే మనం ఒక 9 hours వేసుకుంటే సరిపోతుంది. 9 hours మామూనార్ రీచ్ కావచ్చు. రామ్ ప్రసాద్కేమో 10 hours పైన పడుతుంది. అంటే బ్రేకులు తీసుకోకుండా కంటిన్యూ వెళ్తే, బ్రేక్ తీసుకుంటే ఇంకెక్కువైతుంది. చూడండి, స్టేట్కి వెళ్తే బెంగళూరు సిటీలోకి వెళ్తాము, లెఫ్ట్కి వెళ్తే మైసూరు హైదరాబాద్ పూణే. అంటే మనం లెఫ్ట్కి వెళ్ళాలి నుంచి ఫ్లైఓవర్ కట్ అయ్యి. ప్రస్తుతం నేను లేపాక్షి ఆర్చి దగ్గర ఉన్నా, అంటే లేపాక్షి ఇంకా 2 kilometers ఉంది, మరి లేపాక్షికి వెళ్ళే దారిలో ఉన్నాను. హైవే నుంచి వచ్చేసి 16 kilometers లేపాక్షి, మరి లోపలికి వెళ్ళాలి నేను. ఇంకా 2 kilometers అయితే లేపాక్షికి రీచ్ అవుతాను. ఈ లేపాక్షి అనే ప్రాంతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీ సత్యసాయి జిల్లా కిందకు వస్తుంది. లేపాక్షి మండల కేంద్రం కూడా హిందూపురం పట్టణం నుండి 16 kilometers దూరంలో ఉంటుంది. ఇక్కడ మనం ముఖ్యంగా చూడదగ్గ ప్రదేశాలు ఏంటివేంటివంటే వీరభద్రస్వామి ఆలయం, అదేవిధంగా భారీ బసవన్న విగ్రహాలు ఇక్కడి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. లేపాక్షి వారసత్వ కట్టడాల సముదాయాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. మరి మీకు తెలిసిన విషయమే, రామాయణంలో రావణాసురుడు సీతను అపహరించుకొని ఆకాశ మార్గం గుండా వెళ్తుండగా ఇదే ప్రాంతంలో జటాయు అనే పక్షి అడ్డగిస్తుంది. రావణాసురుడు ఈ పక్షి రెక్కలు నరికివేయగా ఆ పక్షి ఇదే ప్రాంతంలో పడిపోగా మరి సీతను వెతుక్కుంటూ వస్తున్నటువంటి రామునికి ఈ జటాయు పక్షి కనిపిస్తుంది. మరి జటాయు ద్వారా రామునికి సీతను రావణాసురుడు ఎత్తుకుపోయిండనే సమాచారం తెలుస్తుంది. తర్వాత శ్రీరాముడు బాధతో ఈ పక్షిని నిమురుతూ లే పక్షి అని పిలిచాడట. లే పక్షి అనే పదమే కాలక్రమంలో లేపాక్షిగా మారినట్లు స్థల పురాణం ద్వారా తెలుస్తూ ఉంది. మరి మనము ప్రస్తుతం చూస్తున్న వీరభద్రస్వామి ఆలయాన్ని 16వ శతాబ్దంలో విజయనగర ప్రభు అయిన అచ్యుతరాయల కాలంలో పెనుగొండ కోశాధికారిగా పనిచేసిన విరూపన్న కట్టించారని చెబుతారు. మరి ఆలయ నిర్మాణానికి ముందు ఈ కొండను కూర్మశీలమని పిలిచేవారట. ఎందుకంటే ఆలయం నిర్మాణానికి ముందు ఈ కొండ తాబేలు ఆకారంలో ఉండేదట. చూడండి, అంతా బండరాయి, ఎటు చూసినా మనకు బండరాయి కనబడుతుంది. మరి ఈ కూర్మశైలం మీదే ఈ వీరభద్రస్వామి ఆలయాన్ని కట్టడం జరిగింది. ఈ ఆలయము ద్రవిడ నిర్మాణ శైలిలో నిర్మించడం జరిగింది. మరి ఈ ఆలయాన్ని కొండపై కట్టినందున తక్కువ ఎత్తులో నిర్మించడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఆలయ ప్రాంగణంలో మనకు దర్శనం ఇచ్చేటువంటి గణపతి విగ్రహము. ఇక్కడ మనము చూస్తున్న శివలింగం కూడా చూడండి, దాదాపు 30 అడుగుల ఎత్తున నాగుపాము చుట్టుకొని ఉన్నట్టుగా ఉంది కదా. ఈ లింగాన్ని నాగలింగం అని పిలుస్తారు. అద్భుతమైన శిల్పాలు, స్తంభాలు, మండపాలు, చిత్రలేఖనము ఈ లేపాక్షి వీరభద్ర స్వామి ఆలయంలో మనకు దర్శనమిస్తాయి. సూర్యాస్తమయం కూడా అవుతూ ఉంది. మరి ఈ వీరభద్రస్వామి ఆలయాన్ని విరూపన్న ప్రజాధనంతో కట్టించారని, అందుకుగాను అచ్యుతరాయలు విజయనగరానికి రమ్మని కబురు పంపగా రాజు విధించే శిక్షను ముందుగానే ఊహించి తన కళ్ళను తానే తీయించుకున్నాడనేది ఒక చారిత్రక కథ. మరి ఈ ఆలయం విషయంలో అందుకే ఆలయ నిర్మాణం పూర్తిగా జరగలేదని చెబుతూ ఉంటారు. చూడవచ్చు మీరు, పిల్లర్స్ కూడా సగం సగం ఉన్నాయి కదా. ఈ కూర్మశైలం అనే కొండ మీదనే విరూపన్న పెనుగొండ ప్రభువుల యొక్క సంపదతో 7 ప్రాకారాలుగా ఆలయాన్ని కట్టించారట. ఇప్పుడు 3 ప్రాకారాల్లో మాత్రమే ఈ ఆలయం మిగిలి ఉంది. మిగిలిన 4 ప్రాకారాలు కాలగర్భంలో కలిసిపోయాయంట. ఇక్కడ ఎత్తైన రాతి గోడల మీద కావచ్చు, అదేవిధంగా బండరాళ్ళ మీద కావచ్చు, అక్కడక్కడ మనకు కన్నడ భాషలో శాసనాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ ఆలయంలో మూలవిరాట్ వచ్చేసి వీరభద్రస్వామి, అదేవిధంగా గుడి లోపల ఒక స్తంభానికి దుర్గాదేవి విగ్రహం కూడా చెక్కబడి ఉంటుంది. చూడండి మరి శిల్ప సంపద ఎంత అద్భుతమైందో మన లేపాక్షి ఆలయం యొక్క శిల్ప సంపద మీరు చూడవచ్చు. ఇప్పుడు ఈ ఆలయ ప్రాంగణంలో మనకు చిన్న పెద్ద మండపాలు కనిపిస్తూనే ఉంటాయి. చూడండి, ముందు చిన్న మండపము, ఆ మండపంలో శివలింగము, అదేవిధంగా మీకు ఎదురుగా చాలా మండపాలు కనిపిస్తున్నాయి కదా. ఇలాంటివి చాలానే మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా ఇక్కడ చూడండి, తులసి కోట ఆలయంలోనికి వెళ్దాం. ఇప్పుడు
ఆలయంలో మనకు కనిపించే మరో ప్రత్యేకతే ఈ హ్యాంగింగ్ పిల్లర్, వేలాడే స్తంభం. ఈ స్తంభం కింద ఉన్న శిలకు తాకుతున్నట్లుగా కనిపిస్తుంది, కానీ నిజానికి తగలడం లేదు. మనం ఈ స్తంభం కింది నుండి చేతి రుమాలో లేదా టవల్ను అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు సులువుగా తీయవచ్చు. అంతే గ్యాప్ ఉంది. అదేవిధంగా ఆలయం పైకప్పు భాగంలో సహజ సిద్ధమైనటువంటి మరి రంగులతో చిత్రించబడినటువంటి రామాయణ మహాభారతానికి చెందినటువంటి కలంకారీ దృశ్యాలను కూడా మనం చూడవచ్చు. మరి దీని ద్వారా మనకి ఏం తెలుస్తుందంటే, విజయనగర రాజులు కళలను ఎక్కువగా ప్రోత్సహించేవారని మనకు అర్థమవుతుంది. మనము లేపాక్షి పట్టణంలోనికి ప్రవేశించగానే ఈ అతిపెద్ద బసవయ్య దర్శనమిస్తాడు ఒక పార్కులో. మరి ఈ బసవయ్య వచ్చేసి 15 అడుగుల ఎత్తు, 22 అడుగుల వెడల్పు ఉన్నటువంటి భారీ విగ్రహము, చూడముచ్చటగా ఉంటుంది. మరి నేను ఇంతకుముందు కూడా ఇలాంటి విగ్రహాలు చూశాను, అంటే యాగంటి శ్రీశైలంలో కూడా నందీశ్వరుని విగ్రహాలు చూశాను, కానీ వాటితో పోల్చుకుంటే ఇది చాలా పెద్దగా ఉంది. ఇంత పెద్ద విగ్రహాన్ని, నందీశ్వరుని యొక్క విగ్రహాన్ని చూడడం నేను ఇదే తొలిసారి. ఇప్పుడు సూర్యాస్తమయం కూడా కాబోతుంది. మరి ఎంత వీలైతే అంత త్వరగా ఇక్కడ నుంచి మేము బయలుదేరాలి. అదేవిధంగా ఎంత వీలైతే అంత నా ప్రయాణాన్ని కూడా నేను కొనసాగించాల్సి ఉందిగా. 18 వరకు పోయినా మరి లేపాక్షి దగ్గర బాగా లేట్ అయింది కాబట్టి మేము ఈరోజు అంటే మామ్నార్ను రీచ్ అవుతామో లేదో తెలియదు, కానీ వీలైనంత వరకు ప్రయాణం చేస్తాము. మరి నా ప్రయాణంలో భాగంగా ఇది మా చివరి రోజు. యాక్చువల్గా నిన్ననే, అంటే నిన్ననే రీచ్ కావాల్సింది, కాస్త లేట్ అయింది లేపాక్షి దగ్గర. మరి చూడండి, ఈరోజు మార్నింగ్ వచ్చేసి టైము 6:30 అవుతుంది. ఈరోజు మా 7th డే, అంటే ఆల్మోస్ట్ మేము గుత్తి డోన్ మధ్యలో, రాత్రి డిన్నర్ కాగాం కదా, గుత్తి డోన్ మధ్యలో ఒక హోటల్లో ఆగడం జరిగింది. ఇంకా తెల్లవారలేదు సరిగ్గా, ఇక్కడ ఒక హోటల్లో ఆగాము. లార్జ్ హోటల్ కూడా కాదు, లార్జ్ కమ్ హోటల్, ఇక్కడ ఆగాము. నిన్న వచ్చేసి మాది డే 6 అనుకోండి, నిన్న మేము టోటల్గా నిన్న 477 కిలోమీటర్లు ట్రావెల్ చేసినాము, అంటే హయ్యెస్ట్ నిన్ననే ట్రావెల్ చేసినాము. ఇక్కడే రూమ్ తీసుకొని పడుకోవడం జరిగింది, చూడవచ్చు ఇక్కడ రూమ్స్. ఇప్పుడు మేము ఇక్కడ నుండి కర్నూలు ఒక 90 కిలోమీటర్లు, తర్వాత మళ్ళీ కర్నూలు తర్వాత మామూలు వచ్చేసి ఒక 110 కిలోమీటర్స్, మొత్తం కలిపి ఒక 220 కిలోమీటర్స్ ఓవరాల్గా ట్రావెల్ చేయాల్సింది. మరి ఇంతటితో ఈ శబరియాత్రకు సంబంధించినటువంటి ట్రిప్ను ముగించాలనుకుంటున్నాను. మరి 6th డే ఎండ్ కావాల్సినటువంటి మా యాత్ర జస్ట్ ఇప్పుడు ఒక 220 కిలోమీటర్స్ వెళ్తే మేము మహబూబ్నగర్ రీచ్ అవుతాం. మరి ఇంతటితో ఈ ట్రిప్ ముగుస్తుంది. జై హింద్, జై భారత్, బాయ్ బాయ్. ఇవాళ